తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. విద్యార్థులచే జాతీయ గీతం పాటతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. అలాగే స్థానిక గాంధీ మండపం వద్ద మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోటపోలూరు మండల అధ్యక్షులు బద్దిపూడి రాజారెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న బియ్యాన్ని నిలిపివేశారని, రాష్ట్రంలో రైతాంగం దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. కాబట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటాచలపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు గుర్రప్ప, టౌన్ అధ్యక్షులు జానకిరామ్, కోఆర్డినేటర్ హరినారాయణ, దశరెడ్డి, చిన్ని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సూళ్లూరుపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటయ్య నాయకత్వంలో మేమందరము ఏదో మాకు దూచినటువంటి మంచి చేస్తూనే ఉన్నాం. ఇంకోటి వచ్చి మనకు భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత ఎంతో దెబ్బతిన్నా ఏదో కొంతవరకు పుంజుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంతవరకు అందరూ బాగుండాము. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత కొంతవరకు అందరం దెబ్బతింటున్నాము. కానీ రైతాంగాన్ని ఇతర దేశాలకు పోతుండేటువంటి బియ్యాన్ని ఆపేసిన దానివల్ల మన రాష్ట్రంలో రైతాంగం అంతా కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సన్న రైస్ని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటట్టు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. 17 సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కీర్తి పరిస్థితులు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీని కొంతమంది నాయకులు విమర్శించే పరిస్థితుల్లో వచ్చింది. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఎంతోమంది కీర్తి శేషులు మన దేశాన్ని స్వతంత్రం తెప్పించి మనకు వాళ్ళు నాలా శ్రమలు పడి మనకు స్వతంత్రం తెప్పిస్తే ఆ స్వతంత్రాన్ని ఈరోజు వచ్చిన నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారే కానీ దేశ అభివృద్ధి కోసం ఎవరూ పనిచేయడం లేదు. ఈ నాయకులు ఎలాగో ఉండాలంటే సరేలే ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తే మారుతుందని జనాభా వాళ్ళు కోరుకున్నారు. ఇన్ని లక్షలు 140 కోట్ల మంది జనాభా కోరుకున్న నాయకులు ఈరోజు ఈ దేశాన్ని కుదవగట్టడం, అమ్మడం, ఇది తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమి చేయడం లేదు. ఏం చేయాలో దేశ పరిస్థితి జనాభా అల్లకల్లోలంగా ఓని గోడిస్తున్నారు. ఈరోజు అది కాకుండా పార్లమెంట్లో కూడా అది పార్లమెంట్ తోపట్లేదు, ఏదో ఒక తిరణాల్లో రచ్చలేసుకున్నట్టు, ఒక తిరణాల్లో ఇచ్చేసుకున్నట్టు ఉన్నదే కానీ అది ఒక పార్లమెంట్లో జరిగినట్టుగా లేదు. ఎవరు చూసినా దూషించుకోవడం, తిట్టుకోవడం. ఒక పిఎంగా ఉండే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మణిపూర్లో వచ్చి అల్లా పుల్లోలమయ్యి కనీసం మన భారత మాత సిగ్గుపడేట్టుగా ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా కాల్చి చంపుతూ వాళ్ళు నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ ఇంత నీచంగా ప్రవర్తిస్తుంటే ఆయన మౌనం పాటించడంలో అర్థం ఏముందో నాకేం అర్థం కావడం లేదు. ఎందుకైతే ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది అసలు అర్థం కావడం లేదు. ఎందుకు మన భారతదేశం ఇంత వెనకబడి పోతా ఉన్నా కూడా వీళ్ళు ఇంకా కళ్ళు తిరగడం లేదు? ఎందుకు ఏం చేశారు ఈ ప్రజలు? ఏం చేశారు మీరు నాయకులు చేసుకున్న పనికి ఇటు రాష్ట్రం కానీ ఇటు దేశం కానీ రెండు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇంకైనా కళ్ళు తెరుచుకొని ఈ భారతదేశం ప్రజలను కాపాడమని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం చేస్తున్నాను. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్, పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్డీ.